రెండు బాధలైతే అనిపిస్తాయి. ఒకటో బాధ ఏంటంటే అస్తమానం మన ఊర్లలో తిరుక్కుంటా తాగిపితే బాధ అనిపిస్తలేదు, తినిపిస్తే బాధ అనిపిస్తలేదు, డబ్బులు ఇస్తా అంటే కూడా బాధ అనిపిస్తలేదు. ఇస్తే ఇస్తారు ఉన్నాయి కలక, కానీ ఒక అబద్ధం ఆడతాను వాళ్ళు. రాజేంద్ర అన్న ఏం పని చేయలేదు, దాన్ని మరి ఎట్లా వింటాను మీరు, ఎట్లా సహిస్తాను మరి? ఒక్కసారి ఏం రా ఏమో మాట్లాడుతున్నాం అని చెప్పి అడిగిందా, అడిగేదా? ఎక్కడి నుండి మనం ఎటువంటి మనం పోసుకోవాలి కానీ మీకు విషయం తెలుసా? ఇవాళ పోస్తున్న అన్ని సీసీ రోడ్లు ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే. 90 పైసలేమో కేంద్రం, 10 పైసలేమో రాష్ట్రం ఇచ్చే నిధులు. మీకు ఇచ్చే ఆ కేసీఆర్ కిట్టు, మోడీ గారు 5000 రూపాయలు ఇస్తేనే ఆ కిట్ వస్తుంది మిగతా పైసలు కలిపి. కానీ సొమ్ము ఏమో కేంద్రాన్ని, సోకేమో కేసీఆర్ది. వస్తాంటే పెట్టిన చెట్లు మన చెట్టు పెట్టామా, శ్మశాన వాటిగా కట్టుకున్నామా, తడి చెత్త పొడి చెత్త చెట్లు కట్టుకున్నామా? ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చే పరిస్థితుల్లో వస్తున్నాయి. నీకు ఇంకో మాట తెలుసా, వడ్లు ఇప్పటిదాకా ఎవరు కొంటున్నారు అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ కొంటారు అంటారు, ముఖ్యమంత్రి కొంటారు అంటారు, రాష్ట్రంలో కొంటారు అంటారు. తప్పు. ప్రతి వడ్ల గింజ కొనేది కేంద్ర ప్రభుత్వం. మీ ఆడబిడ్డలకు ఇచ్చే, మహిళా గ్రూపులకు ఇచ్చే కమిషన్ కేంద్ర ప్రభుత్వం, మా అమాలీలకు ఇచ్చే పైసలు కేంద్ర ప్రభుత్వం, నువ్వు పంపిస్తే ట్రాక్టర్లో డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, రైస్ మిల్లో మిల్లింగ్ ఛార్జెస్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, తీసుకపోయి ఎఫ్సిఐ కూడా పెట్టేది కేంద్ర ప్రభుత్వం, 29 రూపాయలు బస్తాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, శుద్ధులు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే, గోదాల కిరాయి ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 29 రూపాయలకు 1 కిలో బియ్యం పడతాయి. ఇవన్నిటితో 29 రూపాయల కిలో బియ్యం పడితే మనకు 3 రూపాయల కిలో బియ్యం ఇస్తారు. ఏంటన్నా మనకు 3 రూపాయల కిలో బియ్యం ఇస్తారు. 3 రూపాయల కిలో బియ్యం తెచ్చి కేసీఆర్ ఏం చేస్తారు? కదా రూపాయి కిలో ఇచ్చి ఉప్పేసి పొత్తు కలిసి 29 రూపాయల కేంద్రం పడితే కేంద్రం మనకు 3 రూపాయలకు ఇస్తే 2 రూపాయలు కమిషన్ ఇచ్చి 26 రూపాయల కమిషన్ ఇచ్చాడు గాలి వేయడు, 2 రూపాయల కమిషన్ ఇచ్చాడు ఫోటో పెట్టుకొని నేను ఇస్తున్న బియ్యం అంటాడు కేసీఆర్. కేసీఆర్ని ఏమన్నా మనం ఇవాళ ఇంకొక అబద్ధం ఆడతాను. ఏందో తెలుసా, వడ్లు కొంటామే మేము కొనం. నీ తాత జాగీరా కొనంటే, నీ తాత జాగీరా ఇదేనా? ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయి గుర్తుపెట్టుకో. అందరూ అంటున్నారు రాజేంద్రప్పుడు మాట్లాడి కానీ మాట్లాడతాడు, మొన్ననే మాట్లాడినా వడ్లు తలుస్తానయ్యి, నీ మంత్రులకు డబ్బులు పంచడానికి టైం వస్తుంది, నీ మంత్రులకి మా ఊళ్ళో తిరుక్కుంటా సార సీసాలు పంచడానికి టైం ఉన్నది బిడ్డ, కానీ తలుస్తున్న వడ్లు కొనడానికి మాత్రం నీకు టైం లేదని చెప్పి మొన్న అడిగినా. దెబ్బకే ఐకేపీ సెంటర్లు ఓపెన్ అయ్యి మళ్ళీ వడ్లు కొంటాను. రెండవ మాట, ఒకటేమో మీరు అడిగినా అని చెప్పి వదిలిపెట్టాను. రెండవ మాట ఏమంటున్నారు, మధ్యలో వచ్చిండు మధ్యలో వేయండి. మధ్యలో వచ్చిందా? నాకు తెలుసుకో ఈ సీతంపేటలో 2003లో మీటింగ్ పెట్టినా, వీళ్ళందరూ నాకు ఈ సంతోషులుడు, చక్రపాణి ఉన్నాడు, ఇంద్ర వెంకట స్వామి ఉన్నాడు, నారాయణ ఉన్నాడు, ఇంకా ఇప్పుడు లేడు, ఇక్కడ కలిసిండు ఆయన ఉన్నాడు. అప్పుడు ఈ శిరా సంతోష్ లేడు. పెట్టలేదు ఇక్కడ మీటింగ్, ఎప్పుడు పెట్టినాం? 2002 ఎండింగ్లో పెట్టినట్టున్నది. మరి నేను సబితా ఇంద్ర గారి లెక్క మొన్న మొన్న వచ్చినా అని 20 దాకా అంటే ఆయన ఏమంటాడు తెలుసా, ఈటల రాజేందర్ గారు నీకు ధైర్యం లేదు, దమ్ము లేదు, నువ్వు నా బొమ్మ మీద గెలిచినావు,
నా గుర్తు మీద గెలిచినావు, నేను భుజం మీద ఎత్తుకుని నువ్వు నాకన్నా పెద్ద కనబడి బిడ్డ, నేను కింద దిస్తాను, నన్ను కింద దించి గడ్డి పోసలాగా ఉదెత్తా అనుకున్నాడు, ఎర్రజీవలాగా నలిచెత్తా అనుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమైంది గడ్డి పోస కాదు గడపర అని. అవును గడపర పట్ల ఇలాగే మొత్తం ఆ ప్రగతి పాలన కూర్చున్నాడు ఆయన నిద్రపడుతున్నట్టుగా. ఏమైతుందిరా ఏమైతుందిరా ఏమైతుంది మీరు వల్ల దిమ్మ తిరిగే తీర్పు తెరపి వల్ల మామూలు మంచిగా తింటారు. 18 సంవత్సరాలుగా ఎన్నడూ ఒకటి దావతి ఇచ్చినాడు ఇక్కడ ఇచ్చిందా? నేనే అడిగేది తింటే పెడితే అయితే భూ పెట్టినా కానీ రోజు నేను దావత్ అయితే ఇయ్యలే, ఎన్నడూ ఒక రూపాయి ఇయ్యలే, దావత్ ఇయ్యలే, డబ్బులు ఇయ్యలే. 18 సంవత్సరాలుగా ఇక్కడికే వచ్చి దండం పెడితే నాకు ఓట్లేసిన బిడ్డలు మీరు. మా అన్నని ఆశీర్వదించాలి, మా తమ్ముని ఆశ్రయించాలని చెప్పి ఓట్లేసి. కానీ ఇప్పుడు మా వాళ్ళు లేక లేక దొరికినీళ్ళుగా మంచిగా తెత్తే తాగుతాం, తింటాం, డబ్బులు ఇస్తే తీసుకుంటాం. వాళ్ళు అంటున్నాడ పాటకు దాటంగానే అంటున్నాడ పాటకులు ఒకటి పోయామో మంచి తింటాను తాగుతాను పాటకు బయటకు వచ్చి జై ఇట్లా అంటున్నాడు. పరేషాన్లే వాళ్ళకి. వాళ్లకు చెప్పినాను మొన్న, అరే బిడ్డ తలకా కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పబ్బతి పట్టినా మా హుజరాబాద్ ప్రజలు నీకు ఓట్లు వెయ్యరు అని చెప్పిన వేస్తారా? ఇంకో మాట కూడా చెప్పిన, నీవు కనుక ఈ పెన్షన్ పోతుంది, ఈ బియ్యం కార్డు పోతుంది. అరే బియ్యం ఇచ్చేది మనమే కదా, ఎట్లా పెడతా ఇచ్చేది మనం. ఇప్పటిదాకా చెప్పడం లేదు చెప్తా కానీ, బియ్యం ఇచ్చేది మనం, పెన్షన్ కళ్యాణ్ లక్ష్మి దళిత బంధు రైతు బంధు ఇవన్నీ కూడా సబ్బు బిల్ల కొన్నా అగ్గి పెట్టకున్నా డబ్బులు కడతాం, మనం పన్ను కడతాం. నీకు తెలుసా మనం అలసిపోయిన తర్వాత సాయంత్రం పూట ఒక సీసా కొనుకొచ్చుకుంటే ఆ సీసాల మీద కట్టే పన్ను సంవత్సరానికి రాష్ట్రంలో 30,000 కోట్ల రూపాయలు, గుర్తుపెట్టి 30,000. మనకు పెన్షన్ 9,000 కోట్లు, కళ్యాణ్ లక్ష్మి 1,800 కోట్లు, కానీ తాగితే కట్టిన డబ్బు అన్నదా? మీరు తాగినోడే కట్టే తాళ్ళ పన్ను, అవి ఆ పన్ను కట్టేది మనం. సొమ్ము మనది, సోకు ఆయనది, మనతో ఆయనతో మనం బతుకుతలేం, మనమే ఆయన బతాం. ఇవన్నీ చెప్తూ మన పెద్దమ్మ అక్కడి నుంచి వచ్చిన మంత్రి గారు కాబట్టి నేను మళ్ళీ మాట్లాడతా, మీకు దండం పెడి చెప్తానా అన్న? కేసీఆర్ చెప్పిండు సింగరేణి ఉద్యాలు వారసత్వ ఉద్యాలు ఏ రకంగా చేసి ఉండో అది అన్న. కానీ ఒక బాధ ఏమైతుంది, కొట్టుకుపోతాడు మన ఉసు తగలదా? 5 నెలల 22 రోజులు ఆడి పిల్లలు నా కొడుకు ఉద్యోగం వస్తుంది, వేరే పిల్లల్ని మాట్లాడుకొని సంబంధం చేసుకున్నావు అది చెప్పాలి? చెప్తా ఒక్క మాట, మన గడ్డ మీదకి వచ్చి మన చవసలు మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటే తెలుసా, నాకడ ఓట్లు పడేయని ఓడిపోతాన భయంతో నేనే మీతో కొట్టించుకొని కాళ్ళకు చేతులకు పట్టీలు కట్టుకొని స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టి నా భార్య అట ఊరూరు తిరిగి కొంగు చాచి కన్నీళ్లు పెట్టి ఓటాడుతా అని చెప్పి మాట్లాడతాను. వీళ్ళు ఎంత దుర్మార్గులు, వీళ్ళకి భార్య లేరా, తల్లులు లేరా, వీళ్ళకి తల్లులు లేరా? కానీ ఆమె ఒక మాట అన్నది, చూడు నీ ముఖ్యమంత్రి ఇంత నీచురు అని చెప్పి అనుకుంటే ఇక్కడదాకా వచ్చేది కాదు, మా వస్తువు తగ్గటప్పుడు తగ్గుతుంది. కానీ ఇంకొక మాట కూడా, మొత్తం బిజినెస్ అంతా వదిలిపెట్టి మీద మధ్య తిరుగుతుందా లేదా? మీరు కూడా వచ్చింది కదా, ఫైనల్గా ఒక మాట చెప్పింది, మొత్తం అన్నైన ఖర్చు పెట్టు కానీ కేసీఆర్ని వదిలిపెట్టకు అని. అందుకే 5.5-6 నెలలు అవుతాను ఇక్కడికి వచ్చి, ఇద్దరం వచ్చారు కలిసి, ఆమె దిక్కు నేను దిక్కు తిరుగుతాను. తప్పకుండా మీరు కనుక పట్టుబడితే
ఈ గడ్డ మీద కేసీఆర్ పార్టీకి డిపాయింట్ రాదు. ఆ తీర్పు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఇది ఆ కానీ ఒక మాట అంటున్నాడట చూసిందా మన వాడగట్ల తిరుగుతున్న రోజు ఇక్కడ కిరాయి తీసుకున్నాడు తిరిగి తిరిగి ఏమంటున్నాడు తెలుసా మీరు గడ్డ మీద కూర్చొని లేకపోతే పని చేసుకుంటా ఎవరికైతే అంటారు ఆయన తన అంటున్నాడు అని ఆయన వాళ్ళ గురించి చెప్తున్నాడు మళ్ళా వాళ్ళ ముఖం ఇక్కడ చెల్తలేదు వాళ్ళ గుర్తు ఇక్కడ చెల్తలేదు మళ్ళీ మన ముఖమే అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తాను కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండి ఏ ఇంటికి ఆయిల్లే ఏ ఇంటికి ఆయిల్లే ఏ వడకట్టుకు ఆ వడకట్టుకే కల్లాల కాడ పత్తులు ఏరే కాడ సద్దులు తిన్న కాడ మీరంతా కూడబలుకొని నా గుర్తు కమలంపు గుర్తు నా గుర్తు కమలంపు గుర్తు నా పార్టీ భారతీయ జనతా పార్టీ నా కండువ కాషాయ కండువ మా నాయకులు నరేంద్ర మోడీ గారు కాబట్టి నిండు మనసుతో ఆశీర్వదించండి మిగతా పనంతా నేను చేస్తానని చెప్పి మాట ఇస్తే సెలవు తీసుకున్నా జై తెలంగాణ.